టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఊపు ఏ స్థాయిలో ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తీసింది కేవలం పన్నెండు సినిమాలే అయినా రికార్డ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి రామ్ చరణ్ తాను తీసిన మొదటి సినిమా చిరుతతోనే బాక్సాఫీస్ రికార్డ్స్ ని వేటాడిన ఈ చిచ్చర పిడుగు రెండవ సినిమా మగధీరతో అనితర సాధ్యమైనటువంటి రికార్డ్స్ ని నెలకొల్పిన సంగతి మనందరికీ తెలిసింది ఇప్పటికీ మగధీర కలెక్షన్స్ ని దాటలేని స్టార్ హీరోలు మన టాలీవుడ్ లో ఎంతో మంది ఉన్నారు ఇక ఈ సినిమాతో తిరుగులేని డమ్ ని తెచ్చుకున్నాడు రామ్ చరణ్ తేజ్ ఆ తర్వాత యావరేజ్ సినిమాలను సైతం బ్లాక్ బస్టర్ హిట్స్గా చేసి మిస్టర్ గా నిలబడ్డాడు రామ్ చరణ్ ఇక తన కెపాసిటీకి తగ్గ సినిమా రంగస్థలం చేయగానే మళ్లీ రికార్డుల వేట మొదలుపెట్టాడు ప్రస్తుతం రాజమౌళితో ట్రిపుల్ ఆర్ చేస్తూ త్వరలోనే తన సత్తాని పాన్ ఇండియన్ రేంజ్కి తీసుకుని వెళ్లనున్నారు రామ్ చరణ్ తేజ్ ఇదిలా ఉండగా రామ్ చరణ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ప్రచారం చాలా ఎక్కువగా వినిపిస్తా ఉంది ఆ వార్త అభిమానుల చేత ఆయనకి దండం పెట్టించేలా ఉంది అని చెప్పని అంటున్నారు సినిమాల్లో రామ్ చరణ్ ఎంత పెద్ద స్టార్ అయినా సరే బయట వ్యక్తిగతంగా ఆయన మనసు ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందు ఉంటాడు రామ్ చరణ్ తేజ్ అంతేకాకుండా తన ఆఫీసులో పనిచేసే ప్రతి ఒక్కరికి వాళ్ళు పూర్తిగా సంతృప్తి చెందే పారితోషకం ఇవ్వడం రామ్ చరణ్కి కి ఉన్న అలవాటు అలాగే తన కారు డ్రైవర్ కి కూడా రామ్ చరణ్ అక్షరాల యాభై వేల రూపాయల పారితోషకం ఇస్తున్నాడట అంటే దాదాపు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఇచ్చేటువంటి జీతం రామ్ చరణ్ తన కారు డ్రైవర్ కి అంత జీతం ఇస్తున్నారు అని చెప్పనన్న మాట ఇప్పుడు ఎక్కువగా చక్కర్లు కొడుతుంది అంతేకాకుండా కరోనా వల్ల పనులు మానుకొని ఇంట్లో కూర్చొని ఉన్న రామ్ చరణ్ స్టాఫ్ కి ఈ రోజు కూడా ఆయన జీతం ఎగ్గొట్టలేదు అని చెప్పనని తెలుస్తుంది పని చెయ్యకపోయినా కూడా ప్రతి నెలా వారికి జీతాలు సమయానికి అందేలా చేసేవాడట ఇక రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి ఆక్సిజన్ బ్యాంక్స్ నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనాతో పోరాడుతున్న పేషెంట్స్ కి ఆక్సిజన్ సిలిండర్స్ సరైన సమయానికి అందుతుందా లేదా అనేది స్వయంగా రామ్ చరణ్ తేజ్ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్నటువంటి సినిమా విషయానికొస్తే ఆయన ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మధ్య వచ్చేటువంటి ఎనిమిది నిమిషాల నిడివి గల పాటని గత పది రోజుల నుండి చిత్రీకరిస్తున్నారట ఇక ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే రామ్ చరణ్ మీద ఒక పోరాట సన్నివేశం అలాగే ఒక భారీ చేస్ సన్నివేశాలు కూడా తెరకెక్కించనున్నారు అని చెప్పని అటు కొరటాల శివ ఈ షూటింగ్ రెండు రోజుల పాటు సాగుతుంది అని చెప్పనని ఆ తర్వాత మళ్లీ ఆయన ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో పాల్గొనున్నారు అన్న మాట ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడతా ఉంది ఈ చివరి షెడ్యూల్లో రామ్ చరణ్ మరియు భట్ మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ని కూడా చిత్రీకరించనున్నారట ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తో ఓ సినిమాను చేయనున్నాడు అని చెప్పనని ఆ సినిమాకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన యాభైవ చిత్రంగా నిర్మిస్తున్నారు అని చెప్పనని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి ఈ సినిమా సీక్వెల్ అని చెప్పనని తెలుస్తుంది అది ఏ సినిమా అని చెప్పని అందరికీ ఒక ఇంత ఉత్కంఠతతో ఉన్నా సరే అది తెలుస్తున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒకే ఒక్కడు సినిమాకి సీక్వెల్ అని చెప్పననేది తెలుస్తున్నటువంటి మాట మరి ఒకే ఒక్కడు సీక్వెల్ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది అని చెప్పనని అటు అభిమానులకి అటు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి చాలా సంతోషకరమైనటువంటి అని చెప్పని చెప్పుకోవాలి